Hi friends, welcome to Telugamma channel. Nenu Miss Smiley Gayathri ni. Mana subscriber Kumari garu adigarandi YouTube channel ela create cheyalani. Ee video aithe andariki use avutundandi. YouTube channel create cheyalante munduga manaki email address anedi undali. Email address create cheyalante Google account ku vellali ledante mobile lo Gmail ane icon ku vellalandi. Munduga Gmail icon click cheyandi. Click chesina tarvata ikkada Google ane kanipistundi kada. Dani paina click cheyandi. Ee vidhanga process jarigi manaku oka page anedi open avutundi. मन क्रोत अकौंट क्रिएट क्रिएट अकौंट की वेल क्रिएट अकौंट क्लिक तरह फर् मई सेल्फ क्लिक इकड़ फर्स्ट नेम लास्ट नेम अड़ती कदमी फर्स्ट नेम अने लास्ट नेम अने सर्नेम इवाली एला नचते निक्नेम उंटे निक्नेम ईजीगा उड़ेला नचे विधा एदना नेम पेवी लास्ट नेम अयिते नेनु काव्यानि इस्तुन्नानु फस्ट नेम नव्या इच्चानु जस्ट मीकु तेलियडं कोसम इदोक फेक अकौंट अनेदि मीकु क्रियेट चेसि एला क्रियेट चेसुकोवालनेदि मीकु एक्स्प्लेन चेयडानिकि ई ओक अकौंट अनेदि क्रियेट चेसानंडि सो काव्यानि इच्चिन तर्वात लास्ट नेम नेक्स्ट अनेदि क्लिक चेयालि इप्पुडु इक्कड डेट आफ बर्त् अडुगुतुंदि మీ డిఓబి మెన్షన్ చేయండి నెక్స్ట్ జెండర్ కూడా అడుగుతుంది మేల్ ఆర్ ఫీమేల్ అని మీరు ఏదైతే అది మేల్ ఆర్ ఫీమేల్ ఏదైనా అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలండి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు గూగుల్ టు అకౌంట్స్ ని సజెస్ట్ చేస్తుంది ఒక పైన రెండు ఉన్నాయి కదండి అవేనా పెట్టుకోవచ్చు లేదు అంటే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ మీకు నచ్చే విధంగా మీరే ఈమెయిల్ అడ్రస్ నేమ్ ఇచ్చుకోవచ్చు సో ఇప్పుడు క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ పేరు మీ ఇంటి పేరు ఇంకేమైనా నంబర్స్ కలిపి అక్కడ అడ్రస్ అడ్రస్ నోట్ చేసుకోవచ్చు నవ్య కావ్య ఇచ్చానండి ఇది ఆల్్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది కనుక అది తీసుకోలేదు నవ్య కావ్య 341 ఇచ్చిన తర్వాత తీసుకుందండి గూగుల్ అనేది తీసుకున్న తర్వాత నెక్స్ట్ అనే క్లిక్ చేశాక పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఎంటర్ చేయండి కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలండి ఇక్కడ యాడ్ ఫోన్ నంబర్ అని అడుగుతుంది మీరు యాడ్ ఫోన్ నంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి యాడ్ ఫోన్ నంబర్ మీరు చేయాలి అనుకుంటే ఎస్ఐఎంఎన్ క్లిక్ చేయాలి అప్పుడు మీ ఫోన్ నంబర్ అడుగుతుంది ఫోన్ నంబర్ ఇవ్వాలి ఎప్పుడైనా మీరు జీమెయిల్ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఆ ఫోన్ నంబర్ ద్వారా మీకు యూస్ అవుతుందండి నేనైతే స్కిప్ కొట్టేశాను ఎందుకంటే అవసరం లేదు కదని ఇక్కడ navyakavya341@gmail.com అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయిందండి ఈమెయిల్ ఐడి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కి వెళ్దాము యూట్యూబ్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి అక్కడ రౌండ్ గా కార్నర్ లో ఎంతో కనిపిస్తుంది కదండి పింక్ కలర్ లో అది క్లిక్ చేయండి చూసారా navyakavya 341@gmail.com అనే అకౌంట్ అయితే యూట్యూబ్ లోకి వచ్చేసిందండి navyakavya అనేది అకౌంట్ నేమ్ అండి navyakavya 341 అనేది మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇప్పుడు యూట్యూబ్ లో వీడియో ఎలా పెట్టాలో చూద్దాం యూట్యూబ్ ఐకాన్ పైన క్లిక్ చేయండి టాప్ లో రికార్డర్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీ ఫోన్ లో ఉన్న వీడియోస్ అన్ని డిస్ప్లే అవుతాయి ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ప్రాసెస్ అవుతదండి అప్లోడ్ యాజ్ అని ఉంది కదా అక్కడ మీరు ఆల్్రెడీ నవ్య కావ్య నేమ్ ఇచ్చారు కదా దాన్ని ఎడిట్ చేసుకొని యూట్యూబ్ కి మీకు కావాల్సిన ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు నేనైతే మీకు తెలియడం కోసం వైజాగ్ అమ్మాయి అని నేమ్ అనేది నేను టైప్ చేస్తున్నానండి నవ్య కావ్య కాకుండా మీకు నచ్చింది యూట్యూబ్ కు ఒక నేమ్ పెట్టుకోవాలనుకుంటే అమ్మ చేతి వంట తెలుగు అమ్మాయి వైజాగ్ అమ్మాయి ఇలా ఏదైనా సరే పెట్టుకోవాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి ఎడిట్ చేసిన తర్వాత క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేయాలి క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది ఇక్కడ డిస్ప్లే అయ్యింది మీ వీడియో ఈ వీడియో మీరు మళ్ళీ ఒకసారి ఒక ఆన్ చేసి చూసుకోవచ్చు అలా కిందకి స్క్రోల్ చేయండి వీడియో ఒక టైటిల్ ఎలా పెట్టాలి డిస్క్రిప్షన్ లో ఏం టైప్ చేయాలి మీరు సపోజ్ ఏ వీడియో పెడుతున్నారో ఆ వీడియోకి టైటిల్ అనేది ఇవ్వాలి కదా కొంచెం వీడియోని డౌన్ చేస్తే ఇక్కడ టైటిల్ డిస్క్రిప్షన్ అడుగుతదండి టైటిల్ టైప్ చేస్తారు మీరు కుకింగ్ పెడితే కుకింగ్ కోసం ఏదైతే అది
ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సంబంధించిన స్మాల్ వీడియో అండి. మీకు తెలియడం కోసం ఇది సెలెక్ట్ చేశాను. సో నేను జస్ట్ ఇలా టైప్ చేస్తున్నాను, మీకు ఏది అనిపిస్తుంది మీరు పెట్టే వీడియోని బట్టి టైటిల్ మీరు మెన్షన్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో కూడా ఏదో ఒకటి దానికి సంబంధించింది మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఎంతవరకైనా సరే ఇక్కడ వర్డ్స్ అనేది డిస్క్రిప్షన్ ఇవ్వచ్చండి. టైటిల్లో అయితే ఓన్లీ 100 లెటర్స్ మాత్రమే అవుతుంది. ఇంకా ప్రైవసీ చూసారు కదా, ప్రైవసీ పైన క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి, ప్రైవేట్ అని, పబ్లిక్ అని, ఇంకో 3rd ఆప్షన్ ఉంటుందండి. ఎప్పుడు కూడా ప్రైవసీ అనేది పబ్లిక్లోనే ఉండాలి, ఎందుకంటే మీరు ఏ వీడియో పెట్టగానే పబ్లిక్ కనిపిస్తుంది. సో అన్టైటిల్డ్ పబ్లిక్ ప్రైవేట్ ఉంటుంది, ఎప్పుడు పబ్లిక్లో మాత్రం పెట్టుకోండి, మిస్ చేసుకోవద్దు. అన్లిస్టెడ్ అంటే ఓన్లీ లింక్ మాత్రమే క్రియేట్ అవుతుంది, ఎవరికైతే మీరు లింక్ పంపిస్తారో వాళ్ళకే కనిపిస్తారు తప్ప రిమైనింగ్ ఎవరికి కనిపించదు. లింక్ పెట్టకపోతే వీడియో ఎవరికి కనిపించదు, అందుకని మీరు ఎప్పుడు పబ్లిక్లో ఉంచండి. ఇప్పుడు కిందకి వెళ్తే లొకేషన్ అనేది ఉంటుందండి. ఒక పబ్లిక్ తర్వాత మీరు ఎక్కడి నుంచి అయితే వీడియో పెడుతున్నారో జస్ట్ మీ అడ్రస్ ఇలా టైప్ చేస్తే మీది ఏంటి అనేది లొకేషన్ కనిపిస్తుంది. జస్ట్ అది క్లిక్ చేస్తే లొకేషన్ కూడా మీ వీడియో కింద ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పైన టాప్లో కార్నర్లో చూసారు రైట్ సైడు, అక్కడ అప్లోడ్ అని ఉంది కదండి, అప్లోడ్ అనేది క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ అయిపోతుంది. మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. టాప్లో రైట్ కార్నర్లో అప్లోడ్ క్లిక్ చేయాలండి. అప్లోడ్ క్లిక్ చేసిన తర్వాత వీడియో అనేది ఈ విధంగా అప్లోడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 1 to 100 వరకు వీడియో 100% అప్లోడ్ అవ్వాలండి. నేను 39 సెకండ్స్ వీడియో అప్లోడ్ చేయడం వల్ల నాకు 2 మినిట్స్ అనే టైం పడుతుంది. వీడియో లెంత్ని బట్టి అప్లోడ్ అవ్వడానికి మినిట్స్ ఆఫ్ టైమ్స్ అనేది తీసుకుంటుంది. ఈ విధంగా 1 to 100% అవ్వే వరకు మనం మొబైల్ అనేది సిగ్నల్ ఉండేదారు పెట్టాలండి. అప్పుడు వీడియో ఎప్పుడైతే 100% అవుతుందో విజిబుల్ కూడా 100% క్లారిటీగా కనిపిస్తుంది. వీడియో అనేది ఫుల్గా అప్లోడ్ అవ్వకపోతే ఓపెన్ అవ్వదు, బ్రదర్గా కనిపిస్తూ ఉంటుంది. వీడియో అప్లోడ్ చేయడంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ విధంగా 100%కి అవ్వాలండి. ఇప్పటికే 90% అయితే అప్లోడ్ అయింది. అప్లోడ్ అయిన తర్వాత మనకి చూపిస్తుంది ఈ వీడియో అనేది రెడీ అయిపోయింది అని. వీడియో రెడీ అయిన తర్వాత మనం ఓపెన్ చేస్తే మొత్తం మన ఇచ్చిన టైటిల్ అన్నీ కూడా కనిపిస్తాయండి. అది కూడా ఎలా ఏంటి చూపిస్తాను, చూసేయండి. సో వీడియో అయితే అప్లోడ్ అయిపోయిందండి, రెడీ టు వాచ్ అని వస్తుంది. సో అప్పుడు మనకి వీడియో అప్లోడ్ అయిపోయినట్టు. ఇప్పుడు మరో మన ఛానల్లోకి వెళ్ళి ఓపెన్ చేద్దాం. సో నేను వీడియో పైన క్లిక్ చేసానండి. క్లిక్ చేశాక మనం ఇచ్చిన టైటిల్ చూసారా కింద వచ్చింది, వీడియో కింద ఆ విధంగా టైటిల్ వస్తుందండి. మన వైజాగ్ అమ్మాయిని నేను ఇచ్చాను, సబ్స్క్రైబర్స్ అవి లేరు కదా, అందుకని 0 అని చూపిస్తుంది. సో ఇప్పుడు వీడియోస్లోకి వెళ్ళి చూద్దాం. మనం పెట్టిన ఒక వీడియో కదా, ఆ ఒక వీడియోలో మనకు కనిపిస్తుంది. పైన వీడియోస్ అనేది క్లిక్ చేస్తానండి. ఇంకో వీడియోస్ అనేది క్లిక్ చేశాక మనం పెట్టిన ఒక వీడియో కదా, ఆ ఒక వీడియో డిస్ప్లే అవుతుంది. వీడియోస్ మనం ఎన్నైతే అప్లోడ్ చేస్తామో అన్ని వీడియోస్ కూడా మనకి యూట్యూబ్లో మన ఛానల్లో కనిపిస్తూ ఉంటాయండి. మీరు ఏ ఛానల్ అయితే క్రియేట్ చేసుకుంటారో ఆ ఛానల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను కనుక ఒక వీడియో కనిపిస్తుంది. ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నానండి. ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా తెలుగమ్మ ఛానల్కి ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్.